అనుమతి లేని కోర్సుల పేరిట నారాయణ విద్యా సంస్థలు సాగిస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పటికే పలుమార్లు నారాయణ విద్యా సంస్థల ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ రోజు కూడా సోమల్దొడ్డి నారాయణ కళాశాల వద్ద స్థానిక విద్యార్థులతో కలిసి ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు ఓబిలేసు, ఏఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీలు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. అయితే విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. తమ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల పట్ల యాజమాన్య ప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించారని, వారి ప్రవర్తనను జీర్ణించుకోలేని స్థానిక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నారాయణ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. నారాయణ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టే వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థి సంఘ నేతలు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో సోములదొడ్డి పరిధిలో ఉన్నటువంటి నారాయణ కళాశాల ఎదుట ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యువై ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనుమతి లేనటువంటి కోర్సులను నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రుల మభ్యపెట్టి వాళ్ళ వేలాది లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిని అనేక సార్లు ఎన్ఎస్యువై ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు నారాయణ కళాశాల యాజమాన్యానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి అనేక సార్లు మా యొక్క ఉద్యమం ద్వారా అనేక సార్లు వినత పత్రాలు ఇచ్చిన విన్నవించుకున్న ఇంతవరకు విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే నారాయణ కళాశాల యాజమాన్యం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మీరు అనుమతి లేనటువంటి కోర్సులను రద్దు చేయాలా, రద్దు చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ని పాటించాలని చెప్పేసి ఇవాళ ఎన్ఎస్యువై ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే విద్యార్థి సంఘాలుగా ఏదానికైనా సిద్ధపడడానికి ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ నారాయణ కళాశాల యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాను.